మీరు ఎలా తప్పు చేశారో అలాగే నమస్కారం చేయండి. మీకు ఏమిటి ఇబ్బంది? దేహాభిమానం. ఈ శరీరం గురించి మీకు తాపత్రయం. శరీరమా, ఎన్నడు మీలోనే ఉన్నాడా? నేను చూడని మర్మమేది కలదు. ఈ శరీరము ఉన్నది భవతి అంటారు సంస్కృతంలో, ఇది ఉన్నది అని ఎప్పుడు అంటారు? పరమేశ్వరుడు లోపల ఉంటే అంటారు. లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, శివమంద్ర శవం అంటారు. ఇది పుట్టినప్పుడు ఆయన ఉన్నాడు. ఇంత పెద్ద వయస్సు వచ్చి 54 ఏళ్ళు వచ్చాక ఆయనే లోపల ఉన్నాడు. ఇది మార్పులు చెందడం ఆయనకి తెలియదా? ఆయన ఉంటే కదూ మార్పులు చెందింది. ఏ రకమైన మార్పులు చెందిందో నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఎన్నడు మీలోననున్నాడా నేను చూడని మర్మమేది కలదు. మీకు ఇంకా ఇంత దేహాభిమానం ఉంటే నేను పతి ఎలా అవుతాను? మీకు మీకు పతి అవ్వాలి అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. అందుకే ఒక ముతక మాట ఒకటి చెప్తారు, పీతాంబరం ఊడిపోతే తప్ప అసలు పీతాంబరధారి అనుగ్రహం కలగదంట. పీతాంబరం ఊడిపోవడం అంటే భగవంతుడి సేవలో మైమరచి చేస్తుండగా కట్టుకున్న పంచ ఊడిపోయినా తెలియని స్థితి పొందితే తప్ప ఆయన అనుగ్రహం కలగదు. అది దేహాభిమానం పోవాలి. ఇంకా నా శరీరం నా శరీరం, నేను ఏమిటి, నేను మీకు పతి ఏమిటి, ఎలా భగవంతుడిని అంగీకరించడం? కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం ఇలా అనండి, మీ బట్టలు ఇచ్చేస్తా, మీ దోషం పోతుంది, మీ వ్రతం ఫలిస్తుంది. వాళ్ళేం చేశారంటే నమస్కారం పెట్టి బట్టలు గుచ్చుకోవడం ఒకటే వాళ్ళ ఉద్దేశం. అందుకని కుడి చేతితో నమస్కారం చేశారు. ఆయన అన్నాడు, మీ దేహాభిమానం పోయిందనడానికి ఇది సంకేతం కాదు. గోపికలు అని నేను అన్నప్పుడు కేవలం ఆడవాళ్ళని మీరు అనుకోకూడదు. పురుషులు స్త్రీలు అందరికీ ఆయనే పతి. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు, ఒంటి చేతి నమస్కారం కూడదు, రెండు చేతులతో చెయ్యాలి. నమస్కరించండి, మీకు ఇచ్చేస్తాను బట్టలు. ఇప్పుడు వాళ్ళకి తత్వం అర్థమైంది. వాళ్ళు మనం చేసిన దోషాన్ని దిద్దుతున్నాడు పరమాత్మ. రెండు, ఆయనని పతిగా అంగీకరించినప్పుడు ఇక దేహాభిమానం ఎక్కడుంది? అసలు ఆయన లేనిది, ఆయన కానిది ఇంకొకటి లేదు. ఆయన భర్త అన్న భావన యందు దాపరికము లేదు. నా దగ్గర ఎంత ఉందో ఈశ్వరుడికి తెలియకూడదు, నా దగ్గర పట్టుపట్టలు ఎన్నున్నాయో పరమేశ్వరుడికి తెలియకూడదు, నాకెంత బలం ఉందో ఈశ్వరుడికి తెలియకూడదు. ఎలా సాధ్యం? ఆయనకి తెలియంది ఏముంది నా దగ్గర అన్న భావన ఉన్ననాడు నువ్వు ఆయనకి వశవర్తి అయ్యావు. అందుకే ఆ గోపికలు లేచి రెండు చేతులతో నమస్కారం చేశారు. వాళ్ళ బట్టలన్నీ వాళ్ళకి ఇచ్చేశాడు. ఇచ్చేశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు పిలిచి ఒక మాట చెప్పారు, లక్షణమతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానపడి నను కొల్వ చింతించినారు నా చేతను సత్యంబు మీనోము సఫలమగును కడమ కూడగా కాచ్యాయనీదేవి నోయంగా ఇట మీద రాత్రులందు నన్ను కలవగలరు కామితార్థంబులు కలిమి చెప్పగలేలా నను కొల్వ ముక్తికి నడువవచ్చు. ఈ మాటలు చెప్పాడు ఆయన, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానపడి. ఓ లక్షణవతులారా, మీరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, నన్ను భర్తగా పొందాలనుకున్నారు, మీ కోరికలు తీరుతాయి, మీకు ఆ పరదేవత యొక్క అనుగ్రహం ఉంటుంది, ఇక మీద రాత్రుల యందు మీరు నన్ను పొందుతారు అన్నాడు. ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పుండని హరుపల్క కాంతలందరూ భ్రాంతి చెనిది తపము పండెననుచు తత్పదాంభోజములు మానసించుకొనుచు మందకడకు అన్నారు పోతన గారు. రాత్రులందు మిమ్మల్ని పొందుతాను, ఏమిటి దాని అర్థం? రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం పోవడము అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి జ్ఞానం కలగడం, మోక్షం కలగడం. ఇక మీకు రాత్రి లేదు, అజ్ఞానం లేదు, నేను అనుగ్రహిస్తాను, మీకు నేను పతినవుతాను, మీరు నా యందు ఏకీకృతమైపోతారు. భార్య భర్త ఇద్దరు కారు మధ్యలోంచి వెళ్ళరు, ఇద్దరుగా ఉండం, ఒకటైపోతాం. బాహ్యంలో రాత్రులందు కలుస్తాం, ఆంతరమునందు చీకటి ఉండదు, మీరు నా యందు ప్రవేశిస్తారు, మీరు మోక్షస్థితిని పొందుతారు. భగవంతుణ్ణి ఉద్దేశించి మనం చేసేటటువంటి పుణ్యకర్మలలో ఉండేటటువంటి దోషాలని భగవంతుడే దిద్దుతాడు. ఎప్పుడు?
కనీసం కార్యం చేసేటప్పుడు మధ్య మధ్యలో భగవన్నామం చెప్తుండాలి. అంతా మేము శాస్త్రీయంగా చేస్తున్నామంటే అనకూడదు. అందుకే భోజనం చేస్తూ ఉండండి. భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద, భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద. ఏది చెయ్యండి, ప్రారంభంలో మధ్యలో చివర ఒకసారి గోవిందనామం చెప్తారు. భగవంతుని యొక్క నామము పలకడం చేత ఒకవేళ మనం చేస్తున్నటువంటి వ్రతాలలో ఏవైనా దోషాలున్నా కూడా పరమేశ్వరుడు వాటిని దిద్ది మనని తనవారీగా చేసుకుంటాడు. అందుకే వ్రతముల యందు దోషములు పోవాలి అంటే భగవన్నామమును చెప్తూ ఉండాలి. ఈ రకంగా ప్రధానంగా మనం చేసేటటువంటి దోషములేవో పరమాత్మ మనకి ఎత్తి చూపించి పరిష్కారాన్ని కూడా ఈ లీలలో ఆవిష్కరించాడు. అంత గొప్ప వృత్తాంతం గోపికా వస్త్రాపహరణ వృత్తాంతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.